ఫుడీస్ వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ భేల్పూరి. ఆంధ్రాలో అందులోనూ గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన ముంత మసాలాకి మళ్ళీ ఉంటుంది చూడ్డానికి. రుచిలో పూర్తిగా భిన్నంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అన్ని రెడీ చేసుకుంటే జస్ట్ రెండు నిమిషాలు అంతే. భేల్పూరికి వాడేటువంటి చట్నీస్ అన్ని నేను ఇంతకు ముందు దహీపూరి రెసిపీలో ఉంచాను. ఆ రెసిపీ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను, చూడండి. ముందుగా 5 కప్పుల మరమరాలు లేదా బొరుగులు తీసుకోండి. నేను ఉప్పుగా ఉండేటువంటి మరమరాలు వాడాను. ఇందులో 1/4 కప్పు కారా బూందీ వేసుకోండి. అలాగే 1/4 కప్పు రాత్రంతా నానబెట్టి మెత్తగా ఉడికించుకున్నటువంటి తెల్ల బఠానీ వేసుకోండి. అలాగే మెత్తగా ఉడికించి క్యూబ్స్ చేసుకున్నటువంటి ఓ ఆలుగడ్డ, 2 టీ స్పూన్ల సన్నని పచ్చిమిర్చి తరుగు, 1/2 పిడికెడు సన్నని ఉల్లిపాయ తరుగు, 2 టీ స్పూన్ల ఆవ నూనె. ఆథెంటిక్గా ఆవ నూనె వాడాలి, వాడతారు భేల్పూరిలో అని గుర్తుంచుకోండి. ఇష్టం లేకపోయినా అందుబాటులో లేకున్నా కరిగించిన నెయ్యి వేసుకోండి. ఆవ నూనె వాడడం అనేది ఆథెంటిక్ రెసిపీ. అలాగే ఇందులో 1/3 కప్ వేయించినటువంటి పల్లీలు, 1/4 కప్ నైలాన్ సేవ్ వేసుకోండి. ఇది రెడీమేడ్గా దొరుకుతుంది, లేని వారు వదిలేయచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలపండి. ఇందులో నేను ఉప్పు వేయనే లేదు. నేను వాడిన కారా బూందీలో ఉప్పు ఉంది, నేను వాడిన మరమరాలు ఉప్పు ఉన్న మరమరాలు, ఇంకా నేను వేయబోయేటువంటి చట్నీస్ లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను అసలు ఉప్పే వాడలేదు. మీరు రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి అని గుర్తుంచుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల స్వీట్ చట్నీ, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చట్నీ, అదేనండి పుదీనా చట్నీ, అలాగే 2 టేబుల్ స్పూన్ల టొమాటో తరుగు వేసి బాగా పట్టించండి. స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ నేను ఆల్రెడీ దహీపూరి రెసిపీలో ఉంచాను, చూడండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. గుర్తుంది కదా, ఉప్పు మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి రుచి చూసి. మీరు ఇది యాజ్ ఇట్ ఈజ్ కొలతలు ఇంగ్రీడియంట్స్తో చేయండి, బెస్ట్ అంటే బెస్ట్ టేస్ట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు చాట్ బండార్లో కంటే బెస్ట్గా చేస్తారండి. క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి బెస్ట్ స్నాక్ ఇది, నాకు చాలా ఇష్టం. మరి మీకు ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా దీనికి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉంటారు. డీటెయిల్గా రెసిపీ చదువుకొని చేయడానికి విస్మయ్ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే తయారు చేసిన ఆ పిక్ని విస్మయ్ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి.